నర్సీపట్నంలో చిరుత సంచరిస్తున్నట్లు వస్తున్న అనుమానాలు కలకలం రేపాయి. నర్సీపట్నం మండలంలోని వేములపూడి పంచాయతీ అప్పన్నపాలెంలో చింతా రామారావు అనే రైతుకు చెందిన రెండు ఆవు దూడలను అర్ధరాత్రి లాకెళ్లి చంపడమే కాకుండా సగం వరకు తిని వదిలి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఉదయం పశువుల పాక వద్దకు వచ్చి పరిస్థితి చూసిన రైతు రామారావు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంట్లో భాగంగానే రెండు ఆవులని జంతువు చంపినట్టుగా గుర్తించడం జరిగింది. దాంట్లోనే ఆ నీరే. నా పేరు చింతా రామారావు అండి, వేములపూడి గ్రామం. మాకు మొండుకండి దగ్గరలో పొలాలు ఉన్నాయి. అక్కడ పశువులు పాక దగ్గర పశువులను కట్టుకుని సాయంత్రం పాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతామండి ప్రతిరోజు. అలాగే నేను సాయంత్రం అనగా లక్ష్మీవారం సాయంత్రం మేము పాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయామండి. ఉదయం మళ్ళీ పాలు తీసుకోవడానికి వచ్చేసరికి ఒక పెయ్యిని శుభ్రం కొరికేసి తినేసి రెండో పెయ్యిని కొరికి చంపేసిందండి. చంపేసిన దృశ్యం కనపడ్డదండి. అవి చూసి మేము ఫారెస్ట్ వారికి, ఊర్లో ప్రెసిడెంట్ గారికి, తర్వాత విఆర్ఓ గారికి సమాచారం అందించామండి. ఎస్ఐ గారికి కూడా సమాచారం అందించామండి. అందిస్తే వాళ్ళు వచ్చి చూసి రిపోర్ట్ రాస్తారు. వాటి వల్ల అవదండి, అవడానికి ఇది ఏదైనా వేట జంతువే అవడానికి. పుల్లైన అవ్వాలి, చిరుత పుల్లైన అవ్వాలి. ఈ కాలు గుర్తును బట్టి మన ఫారెస్ట్ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే మనం, వాళ్ళు చెప్పడం టైగర్ అంటున్నారు సాధారణంగా. మరి పులి సంచారం ఇప్పటి వరకు అయితే లేదంట. మరి తర్వాత ఇన్వెస్టిగేషన్.